మచిలీపట్నంలో వైసీపీ నేతలు బరితెగించారు. జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ఆయన ఏర్పాటు చేసిన సభలకు ఎవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని, రాజీనామా చేసిన వాలంటీర్లకు వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారు. సభకు ఎవరు వెళ్తున్నారో వారి వివరాలు ఇవ్వాలని 3వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ భారతి భర్త శీలం బాబ్జీలు ఆదేశించారు. మరోవైపు వాలంటీర్లను ప్రలోభాలకు గురి చేస్తూ వారి కోసం గంగుల తోటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వాలంటీర్లు తమ కుటుంబ సభ్యులతో సహా ఈ విందుకు హాజరు కావాలని వాలంటీర్ల గ్రూపులో శీలం బాబ్జీ మెసేజ్ పంపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శీలం బాబ్జీ తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ గారి కుటుంబ సభ్యులందరికీ ది గుడ్ ఈవినింగ్. రేపు సాయంకాలం గంగుల తోటలో ఇఫ్తార్ విందు ఉంది కాబట్టి మీరందరూ సాయంకాలం అందరూ పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా 6:50 కల్లా పర్వీన్ గారి ఇంటికారికి అందరూ రావాల్సింది కోరుచున్నాను. అలాగే రేపు బాలశౌరి గారు మచిలీపట్నం వస్తున్నారని జనసేన వాళ్ళు ఊరేగింపు పెట్టారు కాబట్టి మీ కష్టం నుంచి ఎవరన్నా వెళ్తుంటే కామ్గా నోట్ చేసుకుని మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. జగన్ గారి ది కుటుంబ సభ్యులందరికీ ది గుడ్ ఈవినింగ్. రేపు సాయంకాలం గంగుల తోటలో ఇఫ్తార్ విందు ఉంది కాబట్టి మీరందరూ సాయంకాలం అందరూ పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా 6:50 కల్లా పర్వీన్ గారి ఇంటికారికి అందరూ రావాల్సింది కో మచిలీపట్నం జనసేన అభ్యర్థి బాలశౌరికి సంబంధించి అటు కూటమి అభ్యర్థుల ప్రచారాలపై వైసీపీ నిఘా పెట్టినట్టుగా మనకి సమాచారం అందుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ నడికి తెలుసుకుందాం. ప్రసాద్, ఎందుకు ఈ స్థాయిలో నిఘా పెట్టారు వైసీపీ నేతలు? ఈ కుతంత్రాలన్నింటినీ ఎలా చూడాలి? అమల్లో ఉన్నప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి, ప్రజాస్వామ్యం ఎవరికైనా చేర్చ లేకుండా ఆంక్షలు విధిస్తూ దౌర్జన్యాలు పాల్పడుతున్న అవైనమైతే రోజు రోజుకి చూస్తా ఉన్నాము. ఇటీవలే ప్రజాకాలం మోడీ చంద్రబాబు పనులను సభలో పాల్గొన్న కార్యకర్తను దారుణంగా హత్య చేసిన అవైనం కూడా పాశ్చాత్యం సంచలనం సృష్టించింది. ఇదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థులకు సంబంధించి కొంతమంది అన్యాయులను ఏర్పాటు చేసుకుని వారిని నేరుగా బెదిరింపులు తీయేందుకు ఎవరైతే వీరి అక్రమాలు బయటపెడుతున్నా, లేకపోతే ఇతర పార్టీ సమావేశాలకు హాజరవుతున్నా, లేకపోతే వారిపై అభిమానం చూపిస్తున్నా కూడా వెంటనే వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే విధంగా భయపెట్టే విధంగా ముఠాలు దిగుతున్న పరిస్థితి అందరినీ ఆవేదన ఆందోళనకు గురి చేస్తా ఉంది. ప్రస్తుతం ఇదే గోవలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా పేరుని నా మాజీ మంత్రి పేరు నాని అన్యాయుడిగా చెప్పుకునే, అలాగే స్థానికంగా ఉన్న డిప్యూటీ మేయర్ భర్త శీలం బాబ్జీ ఒక వాయిస్ మెసేజ్ గ్రూపుల్లో హల్చల్ చేస్తుంది, సోషల్ మీడియా వేదికగా కూడా మీరు పెద్దన చర్చ నడుస్తా ఉంది. వాలంటీర్లు పూర్తిగా ఎన్నికల విధులు దూరంగా ఉంచాలని చెప్తున్నప్పటికీ కూడా వారిని రాజీనామా చేయించి మరీ కార్యకర్తల స్థాయిలో డివిజన్ లో చూపించుకోవడం, అదేవిధంగా ఎవరైతే ఇతర పార్టీలకు మద్దతుగా ఉంటారో ఇతర పార్టీల గురించి సానుభూతి వ్యక్తం చేస్తారో వారి వివరాలు సేకరించి మొత్తం కూడా వైసీపీ నాయకులు జమ చేయటం, తద్వారా వారు ఏదో విధంగా నయానా భయాన వారిని ప్రలోభపరిచేందుకు లేకపోతే భయపెట్టేందుకు కూడా ఇళ్ల మీదకి వెళ్తున్న పరిస్థితి వస్తా ఉన్నాము. ఇదేవిధంగా ఇప్పుడు బాబ్జీ వారికి కూడా స్పష్టంగా ఉంది, వాలంటీర్ అందరూ కూడా ఇష్టారం విందిస్తున్నాము, అందరూ తప్పకుండా రావాలి అని చెప్పి ఒకసారి ప్రచారం చేయటం వరకు ఒకటైతే ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ శ్రీపట్నం పార్లమెంట్ వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు, ఆయన పర్యటన నేపథ్యంలో ఎవరో కూడా ఆయన పర్యటనకి హాజరు కాకూడదు, హాజరైతే ఇబ్బందులు అనే విధంగా ఆ వాయిస్ లో కూడా ఉంది. ఎక్కడైతే ఏ డివిజన్ నుంచి ఎంతమంది ఎవరెవరు వెళ్తున్నారో బాలశౌరి పాల్గొనే సభలో ఎంతమంది హాజరవుతున్నారనే అంశాలతో వాళ్ళ వివరాలు తమకు ఇవ్వాలంటే వాలంటీర్ను ఆదేశాలు జారీ చేసిన ఆడియో కూడా ఇప్పుడు హల్చల్ చేస్తా ఉంది. ఇటువంటి ఇక్కడే కాదు, చాలా చోట్ల కూడా ఇదే విధంగా పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పక్కనేమో ఎన్నికల సమాచారం స్పష్టంగా చెప్తుంది వాలంటీర్ వ్యవస్థను దూరంగా పెట్టడం, కానీ ఇదే వాలంటీర్ని అడ్డం పెట్టుకుని ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యం విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై కూడా సర్వత్ర ఆందోళన వస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం అలాగే అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఇటువంటి బెదిరింపు ఇచ్చే వారిపై కట్టె చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతున్నాయి రోజు రోజుకి. థ్యాంక్ యూ ప్రసాద్.